ఎందుకీ కృతజ్ఞతా సభలు సమావేశాలు ఆంధ్రప్రదేశ్లో ఐఆర్ ఇరవై ఏడు శాతం ఇస్తే తెలంగాణలో ఐఆర్ ఇవ్వనందుక మూడు నెలల్లో పిఆర్సీ ఇస్తానని మాట తప్పి ఏ ప్రభుత్వం కాలం మూడు సంవత్సరాలకు పిఆర్సి ఇచ్చినందులక నెల మొదటి తేదీన జీతాలు పెన్షన్లు ఇవ్వకుండా రోజుకు మూడు నాలుగు జిల్లాల చొప్పున పదమూడవ తేదీ వరకు జీతాలు పెన్షన్లు క్రెడిట్ చేస్తున్నందుక మూడు సంవత్సరాల తదుపరి ఇచ్చిన పీఆర్సీ మానిటరీ బెనిఫిట్ ఒకటి జూలై రెండు వేల పద్దెనిమిదిన కాకుండా ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నుండి ఇస్తున్నందుక టీఆర్ఎస్ పార్టీ ముందస్తు ఎన్నికలకు వెళ్ళి తన పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన పదవీ విరమణ వయస్సును అరవై ఒక్క సంవత్సరాలకు పెంచుతున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి ఒకటి జూలై రెండు వేల పద్దెనిమిది నుండి పెంచకుండా ఒకటి మార్చ్ రెండు వేల ఇరవై ఒకటి నుండి పెంచినందుక తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్పుకుంటూ పీఆర్సీ రిపోర్ట్లో ఫిట్మెంట్ ఏడున్నర శాతం అని రాయించినందులక కేంద్ర ప్రభుత్వం గ్రాట్యుటీ ఇరవై లక్షలు అమలు చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పదహారు లక్షలకే ఇస్తున్నందులక బిష్వాల్ కమిషన్ ఇరవై సంవత్సరాల సర్వీస్కు ఫుల్ పెన్షన్ రికమెండ్ చేస్తే ఆ ఫుల్ పెన్షన్ జీవో ఇంతవరకు ఇవ్వనందుక ఇంటి అద్దె స్లాబ్లను తగ్గించి ఇచ్చినందులక ఇంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క డిఎస్సి పెట్టినందులక గతంలో కోవిడ్ వల్ల అనేక మంది ఉద్యోగులు పెన్షన్లు చనిపోతున్నా కోవిడ్ను ఈహెచ్ఎస్లో చేర్చనందుక కోవిడ్కు ఆంధ్రప్రదేశ్లో రెండు లక్షలు ఇస్తే తెలంగాణలో గరిష్ట పరిమితి ఒక లక్షకు పరిమితి చేసినందులక పిఆర్సీ ఏరియస్ నాలుగు రెండు వేల ఇరవై నుండి మూడు రెండు వేల ఇరవై ఒకటి పన్నెండు నెలలవి పెన్షన్లకు ఒకే విడతలో చెల్లిస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి పెన్షనర్లకు నాలుగు రెండు వేల ఇరవై ఒకటి మరియు ఐదు రెండు వేల ఇరవై ఒకటి రెండు నెలలు కలిపి పద్నాలుగు నెలల ఏరియర్స్ ముప్పై ఆరు నెలల వాయిదాల్లో చెల్లిస్తామని ఉత్తర్వులు ఇచ్చి అమలు చేయనందుక ఉద్యోగులకు పెరిగిన పీఆర్సీ ఏరియర్స్ వెంటనే ఇవ్వకుండా జీపీఎఫ్లో కలపకుండా విరమణ సమయంలో ఇస్తానన్నందుక పెన్షన్లు జీతం తప్ప వేరే బిల్లుల చెల్లింపులు చేయకుండా నెలలు సంవత్సరాల తరబడి ఫ్రీజింగ్లో ఉంచి ఏ బిల్లులు చెల్లించకుండా ఉంచినందులక ముఖ్యమంత్రిగా మొదటిసారి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ ఎంతైనా చెల్లిస్తామని చెప్పి కార్పొరేట్ వైద్యశాలలు ఈహెచ్ఎస్ క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయకుండా ఉద్యోగులను పెన్షన్లను దోచుకుంటున్నా నిమ్మకు నీరెత్తి వ్యవహరించినందులక ఉద్యోగుల ఉపాధ్యాయుల రిటైర్మెంట్తో అనేక ఖాళీలు ఏర్పడి తోటి ఉద్యోగస్తులకు పనిభారం పెరిగినా ఉద్యోగ భర్తీ చేయమని అడగక ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినందుక ఎన్నని చెప్పాలి ఏమని చెప్పాలి ఇవి కొన్ని మాత్రమే ఉద్యోగుల ఐక్యతను దెబ్బతీసినందులకు ప్రభుత్వానికి చెంచాగిరి చేస్తున్నందులకు సిగ్గుపడాలి కానీ ఈ పాలాభిషేకాలు ఈ కృతజ్ఞత సమావేశాలు ఎందుకు స్వీయ లబ్ధి కోసమే కదా ఇకనైనా మారండి ఈ మెసేజ్ టీఎన్జీఓ టీజీఓ పీఆర్టీటిఎస్ నాయకులకు చేరేటట్లు అందరికీ పంపండి నాయకులపై ఒత్తిడి చేసి మారేటట్లు చేద్దాం ప్రయత్నం మన చేతుల్లోనే ఉంది తూపురాని సీతారాం రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ మరియు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘాల జేఏసీ డిప్యూటీ జనరల్ సెక్రటరీ